ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట. రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల స్థలాలు మాత్రం కావలసి వచ్చింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందే జీవో జారీ చేశారు. అమరావతిలో పిచ్చుకల పాలెం గ్రామ పరిధిలో ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తున్నట్లుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి జీవోలో పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణము చూసుకుంటే ధర 2019 ప్రభుత్వ ఉద్యోగులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన జీవోలోని నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వడాన్ని అంటే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ 5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక ఇటుక కూడా వేయని జగన్ ప్రభుత్వం కొన్ని గంటల షెడ్యూల్ వస్తూ ఉందనగా సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ జీవో అయితే జారీ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఆర్థిక శాఖలో 3 ఉద్యోగులపై సస్పెన్షన్ వేత కూడా వేయడం అయితే జరిగిందనమాట. సో మనకి ఆర్థిక శాఖలోని ముఖ్యంగా 3 అధికారులపై సస్పెన్షన్ వేట అయితే వేశారు. సస్పెన్షన్లో ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే వెంకటేశ్వర్లో ఒకరు, అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన రెడ్డి ప్రసాద్ గారు, కసిరెడ్డి ప్రసాద్ గారు ఒకరు, మరో విభాగం సెక్షన్ ఆఫీసరు డి శ్రీనివాసరావుపై సస్పెన్షన్ అయితే తొలగిపోయింది. 2021 ఆగస్టు 4 ఈ 3 సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిచయం ప్రధాన కార్యదర్శి రావత్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ సస్పెన్షన్ అయితే ఎత్తివేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్.